ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం ప్రజలను పెద్దపులి భయం వెంటాడుతోంది. ఒరిస్సాలోని గజపతి జిల్లా రాయగడ సమితి గండాహతి పంచాయతీ పరిధిలో ట్రాప్ కెమెరాలకు పెద్దపులి ఫోటోలు చిక్కాయి. దీంతో అటు ఒరిస్సా వాసులతో పాటు ఇటు శ్రీకాకుళం జిల్లాలోని సరిహద్దు మండలాల ప్రజలు గజగజ వణికిపోతున్నారు. గండాహతి పంచాయతీ పరిధిలోని సంతోష్పూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి అక్టోబర్ 18న గ్రామ శివారులోని కొండ వద్ద ఆవు కళేబరం లభ్యమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది సమీప ప్రాంతాన్ని పరిశీలించగా ఓ జంతు పాదముద్రలను గుర్తించారు. పాదముద్రలను ఫోటో తీసి భువనేశ్వర్లోని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపగా అవి పెద్దపులి పాదముద్రలుగా గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు సమీప గ్రామాల ప్రజలను అలర్ట్ చేశారు. పాదముద్రలు గుర్తించిన ప్రాంతాలలో 5 ట్రాప్ కెమెరాలను అమర్చగా 2 కెమెరాలలో పెద్దపులి సంచారం స్పష్టంగా రికార్డైంది. ప్రజలెవరూ ఒంటరిగా సంచరించవద్దని, పెంపుడు జంతువులను శివారు ప్రాంతాలకు విడిచిపెట్టవద్దని హెచ్చరించారు అటవీశాఖ అధికారులు. దసరా పండగ సందర్భంగా గండాహతి జలపాతానికి వెళ్లే సందర్శకులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఒరిస్సా అటవీశాఖ అధికారులు తెలిపారు. పలు బృందాలుగా ఏర్పడి పెద్దపులి జాడను ట్రేస్ చేసే ప్రయత్నాలు చేపట్టారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ పెద్దపులి గతంలో శ్రీకాకుళం జిల్లాలో సంచరించిందేనా అనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు. ఓ పెద్దపులి గత కొద్ది రోజుల వరకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోనే తిష్టవేసింది. జిల్లాలోని సీతంపేట, భామిని, కొత్తూరు, మెలియాపుట్టి, ఎలెన్పేట, సరుబుజ్జిలి మండలాలలో సంచరిస్తూ స్థానికులను గడగడలాడించింది. ఎక్కడ మనుషులపై దాడి చేసినా దాఖలాలు లేనప్పటికీ ఆవులు, మేకలు, గొర్రెలు పెంపుడు జంతువులను మట్టుపెడుతూ భయభ్రాంతులకు గురిచేసింది. అయితే గత కొద్ది రోజులుగా పెద్దపులి జాడ జిల్లాలో పెద్దగా కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రజలు. ఇంతలోనే ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో పులి సంచారం సరిహద్దు ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేసింది. అటవీశాఖ అధికారులు తగిన చర్యలు చేపట్టి తమకు తగిన రక్షణ కల్పించాలని కోరుతున్నారు.